టిఫిన్ ఎర్లీ మార్నింగ్ ఏం చేస్తారంటే వేడి వేడిగా ఇడ్లీ కావాలంటారు చాలామంది. సో నేనేమంటున్నానంటే వేడి వేడి ఇడ్లీ ఒక్కటే చూడండి, ఇడ్లీ తిన్న 20 సెకండ్స్కి బాడీలో ఆటోమేటిక్గా గ్లూకోజ్ లెవెల్ పీక్ స్టేజ్కి వెళ్ళిపోతుంది. సో 200 నుండి 300 చూపిస్తుందండి. ఇది కావాలంటే ఎవరైనా టెస్ట్ చేసి కూడా మరి తీసుకోవచ్చు అండి. బిఫోర్ ఫుడ్ ఆఫ్టర్ ఫుడ్ చెక్ చేసుకోవచ్చు. బిఫోర్ గ్లూకోజ్ లెవెల్ ఇడ్లీ 4 తిని తర్వాత ఒక 10 నిమిషాల తర్వాత చెక్ చేసుకోవచ్చు. సో కారణాలు ఏమంటే ఇడ్లీ, సో ఇడ్లీని పూర్తిగా అవాయిడ్ చేసేయాలండి. మేమిచ్చే మందు కూడా రిస్ట్రిక్షన్ కూడా ఇడ్లీ మాత్రమే తినకూడదు, ఇంకా మిగతా ఏమైనా తినచు. ఎవరి అలవాట్లు ఎవరు కూడా నిలపాల్సిన అవసరం లేదు. రైస్ తినాలా, పులుపు తినాలా, ఏది చింతపండు అండి, రసం తినాలి, వగరు మజ్జిగ తినాలి, చేదు తినాలి, తీపి తినాలి, అన్నీ తింటూ వాడుకునే పద్ధతి అండి. నేను కారణం ఏంటంటారు ఎందుకు ఇడ్లీ తినకూడదు? ఇడ్లీ అదే అండి, గ్లూకోజ్ లెవెల్ పెరుగుతుంది, అది ఆవిరితో ఉడుకుతుంది కదండి, ఆవిరితో ఉడికేట అందుకోసమే అల్యూమినియం పాత్రలు, సో కుక్కర్లు ఇవన్నీ బ్యాన్ చేయాలనేది. ఎందుకోసం అంటే మట్టి పాత్రలు, మట్టి పాత్రలు బాగా నీట్గా వంచుకొని వాడుకొని సరి వేసురు అంటారండి. సరి వేసిన రైస్ ఎన్నో వాటర్ అన్ని కంటెంట్ ఉంటుంది. సో ఏమంటే శక్తిగా ఉంటుంది. మనం ఏం చేస్తున్నాం, రైస్లో ఉండే గెంజి పారిపోస్తున్నాం, సత్తా వెళ్ళిపోతుంది, ఇంకేం తింటాం, పిప్పి తింటున్నాం మనం. సో దానివల్లే మనిషి యొక్క శక్తి సామర్థ్యాలన్నీ యాజ్ ఎ డయాబెటిక్ పేషెంట్కి యూరిన్లో విటమిన్ ప్రోటీన్ అంతా వెళ్ళిపోతూ ఉంది. శక్తి సామర్థ్యాలే ఎవరికి లేవు, లేడీస్కి కానీ జెంట్స్కి ఎవరికి లేవండి. 40 ఏండ్లు 30 ఏండ్లు 20 ఏండ్లు 10 ఏండ్లు పేషెంట్లు, డయాబెటిక్ పేషెంట్ ఎట్టొస్తుంది? డయాబెటిక్ పేషెంట్లు కారణం ఏంటి ఒకసారి రివీల్ చేసుకోవాలి మనము. సో మనకు జబ్బు వస్తుందండి, ఎందుకు వచ్చింది ఇది? సో నాకు ఏమైనా ఆహారపు అలవాట్లు తేడా ఉన్నాయా, ఇంకేదైనా అలవాట్లు తేడా ఉన్నాయా, అవి చూసుకోవాలా. సో వాటిని చూసి సెర్చ్ చేసుకుంటే చాలండి. అందుకోసమే ఈ అమృతాన్ని అమృతం అని నేను పిలుస్తున్నానండి. సో దీన్ని 8 సంవత్సరాలు కష్టపడి దీన్ని రీసెర్చ్ చేసి అదే పనిగా కనుక్కోవడం జరిగిందండి. సో ఆ మెడిసిన్ ప్రాసెస్ చేస్తే చూడండి, ఫస్ట్ సిద్ధవైద్యం అండి ఇది. ప్రాసెస్ చేస్తే ఈ విధంగా కలర్ మారుతుందండి, ఇవి చూడండి, పింక్ కలర్లో ఉంటుంది, కొద్దిగా బ్రౌన్ మిక్స్ ఉంటుందండి. సిద్ధవైద్యంలో పుటాలు పెడితే కనుక సో ఒక కలర్ అండి. దీన్ని పూర్తి ప్రాసెస్ చేస్తే 18 రోజులు పడుతుందండి ఒక మెడిసిన్ తయారు చేయడానికి. పూర్తిగా ప్రాసెస్ చేస్తే ఎంత అద్భుతంగా మెడిసిన్ తయారవుతుంది చూడండి. సో ఇవి ఏం చేస్తున్నాము, దీనికి ఒక అనుపానాలను పెడతాం, ప్రతి ఒక్క దానికి అనుపానం అనేది పెడతామండి. అనుపానం అని అంటే మీకు యాంటీబయాటిక్ లాగా అండి. ఇప్పుడు ఈ రెండు కలర్స్ కనబడుతున్నాయి కదా, ఇవి దేనికి వాడతారు అంటే ఈ రెండు అంటే మీకు ప్రాసెస్ చేసింది చూపించడానికండి ఇది. సో మీరు ఏం చేస్తున్నామంటే ఫస్ట్ 2 టైప్స్ ఇస్తామండి, తర్వాత 3 టైప్స్, తర్వాత 4 టైప్స్ ఇస్తామండి. సో ఆ విధంగా ఇస్తూ అన్నీ తింటూ ఇప్పుడు చూడండి, అన్నీ తినమంటున్నా, స్వీట్ తినమంటున్నా, పులుపు తినమంటున్నా, కారం తినమంటున్నా, అన్నీ తినమంటున్నా. అన్నీ తింటే ఇంకా డయాబెటిక్ పేషెంట్ ఎట్లవుతాడు? సో 160 డేస్ కోర్సుగా పెట్టాము దాన్ని. సో 160 డేస్ కంటిన్యూ చేస్తే బాడీలో ఉండే సెల్స్ అన్నీ యాక్టివేట్ అయిపోతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెల్స్ యాక్టివేట్ అవుతాయి. సో ప్యాంక్రియాటిక్ సెల్స్ యాక్టివేట్ అయ్యి మనం తినే ఘన పదార్థం కావచ్చు, ద్రవ పదార్థం ఏదైనా సరే, స్వీట్ పదార్థం ఏదైనా రిసీవ్ చేసుకుంటాయి, రిసీవ్ చేసుకొని మలం ద్వారా బయట పంపించేస్తాం, మలమూత్రం ద్వారా. సో ఇంకా పేషెంట్ ఎట్లవుతారండి? పేషెంటే ఉండడు, ఏ మందులు వాడే అవసరం లేదండి, కంప్లీట్ బంద్ అన్ని. ఈ మెడిసిన్ రిజల్ట్స్ ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయండి. ఇవి మేము దీన్ని లాస్ట్ ఇయర్ రిలీజ్ చేసామండి. ఇది లాస్ట్ ఇయర్ రిలీజ్ చేసినప్పుడు స్టేట్ వైడ్ తీసుకున్నాం, ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, తెలంగాణ, సారీ, కలకత్తా. సో ఇన్ని రాష్ట్రాలు, 12 రాష్ట్రాలు నేను రివీల్ చేశాను దీన్ని. ఆటోమేటిక్గా ఒక్కొక్క పేషెంట్ ఈ పొద్దు లక్షల్లో అయ్యారండి. సో అందరూ కూడా పూర్తిగా అన్నీ తింటూ చాలా హ్యాపీగా ఫోన్ చేస్తున్నారు, ఏ టాబ్లెట్ వాడలేదండి, మాకు శక్తి బాగుంది అంటే. చూడండి, యాజ్ అ డయాబెటిక్ పేషెంట్కి నరాల వీక్నెస్ వచ్చేస్తుంది చాలామందికి. సో కండరాల ప్రాబ్లం వస్తూ ఉంది, సో ఎముకల ప్రాబ్లం వచ్చేస్తుంది, సో బోన్. సో ఇవి ఎందుకు అంటే ఇవే మనకు కావాల్సింది పట్టు. ఈ పట్టు అనేది ఏంది, విటమిన్ ప్రోటీన్ మినరల్ చూసారా, విటమిన్ ప్రోటీన్ మినరల్ కావాలి మనిషి నడవడికి. ఆ మినరల్సే భూమిలో ఉండి తయారు చేసాం మినరల్స్. క్షారాలు ఏంటివి, వగరు గుణం. వగరు దేంట్లో ఉంటాయి, ఇంగ్రీడియంట్స్ తీసుకుంటాం, అందుకోసమే ఆయుర్వేదం అనేది అంత గొప్ప అనేది. సో వాటిల్లో ఉండే వగరుని తీసుకుంటాము, మినరల్ భూమిలో దొరికే మినరల్స్ తీసుకుంటాము. మనకేం కావాలా, విటమిన్ ప్రోటీన్ మినరల్ మూడు కావాలా మంచి నడవడికి. సో అదేనండి నేను కనుక్కున్నది. ఈ పద్ధతి ద్వారా పూర్తిగా డయాబెటిక్ కంప్లీట్ వెళ్ళిపోతుందండి బాడీ నుండి. ఈ వైద్యానికి ఎంత ఖర్చు అవుతుంది అంటారు? అలాగే మా ప్రేక్షకుల కోసం మీరు ఏదైనా డిస్కౌంట్? అంటే ఒక మెడిసిన్ తయారు చేయడానికి 18 రోజులు పడుతుందండి ప్రాసెస్ చేయడానికి. ఎందుకంటే సూర్యపుటం, చంద్రపుటం అంటే పగులు చేసే ప్రాసెస్ కొన్ని ఉంటాయి, రాత్రులు చేసే ప్రాసెస్ కొన్ని ఉంటాయండి. సో 18 రోజులు పడుతుంది. 18 రోజులు కూడా ఒక లేబర్ ఛార్జీ పెట్టుకున్నా కూడా ఎంత అవుతుందండి?
సో ఇద్దరు ఇద్దరు అనుకోండి, ఇద్దరైనా కూడా ఎక్కువ అవుతుంది. సో నేనేం చేస్తున్నానంటే ఇది ప్రతి ఒక్కరూ వాడుకోవాలి, ఎందుకంటే 120 రోజులు మళ్ళీ ఎక్కువ వాడుకోరుగా, మినిమం 5 నెలలు లేదంటే 6 నెలలు అండి. సో అందుకోసం ఏం చేస్తున్నానంటే ఇవి ప్రతి ఒక్కరూ వాడుకునే విధంగా ఇక్కడ చూడండి, ఈ మెడిసిన్ ప్రతి ఒక్కరూ అంటే విలేజ్లో ఉండే వాళ్ళు కూడా, చిన్న తేలికపాటి పనులు చేసుకునే వాళ్ళు కూడా వాడుకునే విధంగా దీన్ని 3500 పెట్టామండి. ఎక్కువ పెట్టలే, ఎందుకంటే నెల 18 రోజులు ఒక లేబర్ ఛార్జీ ఒక జంటకి కావచ్చు 500 అండి, లేడీస్ కావచ్చు ఒక 300. సో రోజుకి 800 ఒక లేబర్ ఛార్జీ అయితే నెల 18 రోజులు ఎంత అవుతుంది? సో అవన్నీ కూడా పక్కన పెట్టేసి మేమేం చేస్తున్నామంటే ప్రతి ఒక్క ప్రేక్షకులకి 3500 ఇస్తున్నామండి.